నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను సార్ మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం భావన మండలం కానీ నేను బీటెక్ మాత్రం విజయవాడలో చేస్తున్నా సార్ ప్రధానంగా ఇప్పుడు వచ్చే ఫీజు రింబర్స్మెంటు జగన్ గారు ఎలా చేస్తున్నారంటే ఈ విద్యలో పారదర్శకత చూడాలి తల్లిదండ్రులకు కూడా విద్య కావిష్కత తెలియాలి అని చెప్పి గత ప్రభుత్వాలు మాకు వచ్చే ఫీజు రెంబర్స్మెంటు డైరెక్ట్గా కాలేజీల్లో వేస్తే అదే ఈ జగన్ గారు విద్యార్థుల యొక్క విద్య బాగుపడాలని చెప్పి మా అమ్మ అకౌంట్లో వేసారు మంచి ఉద్దేశమే కానీ నేను ఇప్పుడు ఫోర్ టూకి ప్రిపేర్ అవుతున్నా సార్ ఫోర్ టూ ప్రిపేర్ అవుతున్నప్పుడు కాలేజీల్లో మాకు పెట్టే ప్రెజర్ ఏంటంటే ఫోర్ లోపు మాకు థర్టీ ఫైవ్ థౌజండ్ సంవత్సరం ఫీజు రింబర్స్మెంట్ అయితే ఆఫ్ ఫీజు మేము పే చేసేయాలి కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు మన త్రీ టూ వేసింది సార్ అంటే మూడో సంవత్సరంలో నాలుగో వంతు వేసింది సార్ ఇప్పుడు ఫోర్త్కి మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం మ తరగతి కుటుంబాలు ఇప్పటికిప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందలు కట్టాలంటే మా కుటుంబాలకు కష్టం సార్ నేను శ్రీకాకుళంలో ఉన్న విద్యార్థిని విజయవాడలో చదువుతున్నా నాకుండే వసతులు ఖర్చు ఎక్కడ సార్ ఈ ప్రభుత్వం వసతి ఖర్చుల కోసం ఇరవై వేలు వస్తానని చెప్పింది వీళ్ళు పెంచిన ధరలు కానీ లేదంటే ఇప్పుడున్న హాస్ వసతులు అంటే మా వెనకబడిన తరగతులకు ఉండే హాస్టల్ సదుపాయాలుగా నేను లేవు సార్ ఎంత దారుణం అంటే వాళ్ళు వేసే అన్నంలో చారో నీరో తిరగక ఉంటుంది సార్ బురద నీరులా ఉంటుంది సార్ మేము వయసుని కుర్రోళ్ళం ఇరవై సంవత్సరాలు ఆ ఆహారం తింటే మా ఎముకలు బలం ఎక్కడ వస్తుంది సార్ వద్దు హాస్టల్ అని చెప్పి రూమ్లో ఉంటే ఇంట్లో వచ్చే ఆదాయం తక్కువ మాకు విద్య అవసరం విద్య చదువుకుంటేనే మా వెనకబడి కారణానికి మేము ముందుకు వెళ్ళగలం అన్న ఒక్క ఆలోచనతో ఎన్ని ఇబ్బందులు పడినా సార్ చదువుకుందాం చక్కగా ఏముందిలే ఈ నాలుగు సంవత్సరాలు చదువు చక్కగా అయితే ఏదో ఒక ఉపాధిని కల్పించుకొని బాగుపడదాం అనుకునేసరికి మాకు ఫీజు రింబర్మెంట్ వేయరు సార్ హాస్టల్ వస్తువులు అయితే ఎలాగో లేవు వద్దు మాకు మేము ఎలా బాధపడతాం మా మూడు పట్ల తిండి కోసం ఒక పూట తిండి మానేసి అయినా పస్తులు చక్కగా చదువుకుందాం అంటే ఈ జ ఈ జగన్ ప్రభుత్వం ఫీజు రేంబర్మెంట్ సకాలంలో వేయకపోతే మాకు వచ్చే మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుంది సార్ తల్లిదండ్రులు వెళ్ళి ఎక్కడో వలసలు ఉంటారు సార్ వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థం కావు అమ్మ ఈ నేను ఇంజనీర్ చదువుతున్నా ఇంజనీర్ ప్రవేశ ప్రవేశ రాసి సెలెక్ట్ అయ్యి చదువుతున్నా వాళ్ళకేం చెప్పాం అమ్మ మన ఎగ్జామ్ ఫీజు యూనివర్సిటీ ఫీజు కట్టుకుంటే సరిపోద్ది దాదాపు దాని ఖర్చు ఒక పదివేల వరకు అవుతాయి అనుకున్నాం కానీ ఇదే జగన్ ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు వందల రూపాయలు మేము ఎక్స్ట్రా కొట్టాం సార్ ఆ డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయి సార్ ఇప్పుడు థర్డ్ ఇయర్ క్లియర్ చేసింది గవర్నమెంట్ కానీ ఫోర్త్ ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ఈ ఫోర్త్ ప్రిపేర్ అయితే మాకు పెట్టిన కాలేజ్ వాళ్ళ రూల్ ఏంటంటే మీ మాకు ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు రియర్స్మెంట్ సార్ అందులో ఆఫ్ ఫీజు పే చేయాలి పే చేయకపోతే మాకు ఫోర్ వన్ ఆల్ టికెట్స్ ఇవ్వలేదు సార్ రేపు తెల్లారితే ఎగ్జామ్ ఈరోజు సాయంత్రం వరకు మాకు హాల్ టికెట్ ఇవ్వకపోతే మేము చదువుతాము మెంటల్ ప్రెషర్గా ఉంటామా సార్ నిజం చెప్తున్నా సార్ చదువు అనేది ప్రతి ఒక్కరు హక్కు ఆ హక్కు ద్వారా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ విద్య మీద కూడా పారదర్శకత చూపించాలి ఈ విద్యార్థులు ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు మేము మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడులో విద్యార్థులందరూ వాళ్ళ అమ్మ నాన్న చేత కూడా జనసేన పార్టీకి ఓట్లు వేపిస్తాం ఇంకో విషయం ఏంటంటే సార్ మా జిల్లా వెనకబడుతున్నాం వెనకబడతాను అంటున్నారు మా విద్యార్థులకి నిజంగా ఈరోజు మేము ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుందాం ఉన్నాం గట్టి కొడితే నాలుగు కాలేజీలు ఉన్నాయి సార్ శ్రీకాకుళం జిల్లాలో అదే నేను విజయవాడలో చదివితే ఆరు కిలోమీటర్లకి ఐదు కిలోమీటర్లకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఎందుకు సార్ మాకు ఇంత దౌర్భాగ్యస్తుంది మా అమ్మలు అయితే పని కోసం వలసలకి వెళ్ళారు చదువుల కోసం కూడా మేము వలసలు వెళ్ళా చదవాలా ఇంకో విషయం సార్ మా శ్రీకాకుళం జిల్లాలో మేము చదువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అలాగే క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం మా మేము హై స్కూల్ చదివేటప్పుడు చాలా స్పోర్ట్స్లో ప్రిపేర్ అయ్యి వచ్చాం మా చెల్లి రెండుసార్లు కబడ్డీ స్టేట్ ప్లేయర్ సార్ ఈ ప్రభుత్వాలు వచ్చి దుర్మార్గ పరిస్థితుల వల్ల మా అమ్మ నాన్న ఆదాయం తక్కువ వల్ల తనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయాల్సి వచ్చింది ఎందుకు ఈ ప్రభుత్వాలు స సకాలంలో మా అమ్మా నాన్నకి ఉపాధి కల్పన చేయలేకపోయారు రాబోయే రోజుల్లో మేము ముగ్గురం సార్ నేను మా తమ్ముడు మా చెల్లి మా చెల్లికి చదివించాలంటే నన్ను చదివించాలి మా తమ్మును చదివించాలి ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్లి చేసి పంపించాలి ఈ ఇప్పుడే చేస్తే మనకున్న ఆదాయంలో మీ ఇద్దరు చదువులకి అవుతుంది అని చెప్పి తను కబడ్డీ టూ టైమ్స్ స్టేట్ ప్లేయర్ సార్ తను డిగ్రీ చదువుతానంటప్పుడు పీఈటి సెంటర్లో కోచింగ్ వచ్చింది కానీ ఇంట్లో ఆదాయ పరిస్థితి బాగలేక ఎవరికి చెప్పుకోలేక మే ఈరోజు తనకు మే పెళ్ళయిపోయింది సార్ మే మా వెనకబాటు కారణానికి ముందు మా విద్యా వ్యవస్థ మారాలి సార్ ఇంకా విషయం వచ్చేసరికి మా శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలు అయితే తెలగాలేదు పేద పిల్లలు మాకెందుకు ఇంజనీరింగ్లు టెక్నాలజీలు అట్లీస్ట్ డిగ్రీ చదువుకుందాం డిగ్రీ చదువుకుందాం అంటే ఈ ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలు ఇప్పుడున్న కుటుంబ రాజకీయాలు ఈ జిల్లాకి ఎటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కల్పించింది సార్ వద్దు సార్ మాకు డిగ్రీ కాలేజీలు కూడా వద్దు వాళ్ళ పిల్లలే చదవని ఎక్కడికి వెళ్ళాలి రెండు ఏదో చేతులు ఉపాధి తెచ్చుకుందామని ఐటీఐ చదువుదాం అనుకుంటాం సార్ ఐటీఐ చదువుదామన్నా కూడా ఎన్ని ఉన్నాయి సార్ మండలంకి ఒక ఐటీ కాలేజ్ ఉన్న మా అమ్మ టెన్త్ క్లాస్ అవగానే ఐటీఐలో జాయిన్ అయ్యి ఏదో చిన్న ఉపాధి నేర్చుకొని అమ్మానానికి సకాలంలో మేము అందుకు వస్తే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టానికి మేము తోడవుతాం సార్ మాకు పాతిక సంవత్సరాలు వయసు వచ్చినా వాళ్ళకి మేము భారంగానే కనిపిస్తున్నాం మా గుండెల్లో ఆవేదన అయితే ఉంది సార్ బయటికి తీసుకెళ్లే నాయకులు లేరు కానీ జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపన కోసం మేము నాయకులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ సారే మా నాయకుడు అనే ఉద్యానంతో ముందుకెళ్తాం రెండు వేల ప్రభుత్వంలో జనసేన ప్రభుత్వానికి సంకల్పం కుదురుస్తాం సార్ ఒక్క విషయం అయితే చెప్తున్నా సార్ మా జిల్లా వెనకబాటు కారణం కాలేదు మాకు విద్యార్థులకు సకాలంలో మీరు విద్య అందించండి పురు ఎక్కడ నిజం చెప్తున్నా ఇక్కడ అంతా యువకులే ఉన్నారు యువతులకు కూడా మన జనసేన పార్టీ అంటే ఇష్టం సార్ నేను ఈరోజు వాళ్ళతో మాట్లాడా బీసీ హాస్టల్లో వాళ్ళకి పాపం వస్తువులు లేవంటా సార్ వాళ్ళకి మంత్లీ మంత్లీ పీరియడ్స్ వస్తాయి వచ్చినప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి ఆడపిల్లలకి మనకన్నా ఫుడ్ కొంచెం క్వాలిటీది ఉండాలి సార్ అంటే పౌష్టిక ఆహారం ఆ ఆహారం ఈ ప్రభుత్వాలు ఏం కలిపిస్తున్నాయి సార్ వాళ్ళకి కనీసం వస్తువులైతే గవర్నమెంట్ హాస్టల్ నువ్వు పెట్టావు పెట్టినప్పుడు నీకు ప్రభుత్వాన్ని నమ్మి ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు మీకు అబ్ చెప్పినప్పుడు కనీసం కడుపుకు తిండి మీరు మంచి ఆహారం పెట్టలేరా సార్ అది ఎలా ఉందంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ అంటే సార్ వాళ్ళు ఒక పర్సన్కి ఇచ్చేశారు వాళ్ళు ఇది మా ఇష్టారాజ్యాన్ని నువ్వు నన్ను అడిగావా హాస్టల్ వెళ్ళిపో ఒకసారి ఒక ప్రభుత్వ హాస్టల్లో మేము కానీ రిజిస్టర్ అయితే రెండో హాస్టల్లో నాకు ఈ హాస్టల్ నచ్చలేదు సార్ నేను ఫుట్బాల్ అదే మానేసి వేరే వేరే హాస్టల్కి వెళ్దామన్నా అలా కుదరదమ్మా నువ్వు ముందు ఒక హాస్టల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నావు రెండు హాస్టల్కి ఎలా వెళ్తావు నచ్చితే చదువు లేకపోతే ప్రభుత్వ హాస్ ఈ ప్రభుత్వ హాస్టల్స్ కాకుండా ప్రైవేట్ రంగంగా ఉంటాయి కదా సార్ అక్కడ వెళ్ళి మమ్మల్ని అంటారు సార్ ఈ ప్ర నిజంగా మా జిల్లా ప్రతి ఇది మాకు సమస్యగానే ఉంది సార్ మా అమ్మ నాన్నైతే చదువుకోలేదు పోనీ కూలీ పని చేసుకుని వ్యవసాయం చేసుకుందామంటే వ్యవసాయానికి తగ్గ నీరు లేదు అటు జిల్లా మూడు పక్కలు మూడు నదులు ఉన్నాయి సార్ పోతే నాగవళి ఇటు పోతే వంశధార ఇటు పోతే మహేంద్రతనయ సక్రమంగా వినియోగించుకుంటే మాకు సరైన తూర్పుగోదావరి జిల్లా వస్తా సార్ మా నిజం చెప్తున్నా సార్ మాకైతే ఒక సక్రమైన ఇది చేయండి జనవరి పన్నెండు కోసం మేము ఎటువంటి కార్యక్రమకైనా విద్యార్థులు రెడీగా ఉన్నాం ఆ రోజు మీరు చేసే సామాజిక కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తాం డిబేట్గా మాట్లాడాలంటే ఈ ప్రభుత్వం చేస్తున్న ఒక తప్పును మేము పట్టుకొని వాళ్ళు వాళ్ళు చేసిన తప్పును బహిరంగంగా మాట్లాడతాం మాకు ఒక్క ఒక్క అవకాశం ఇవ్వండి సార్ మా వెనకాల మీరు నించోండి సార్ వచ్చే ప్రభుత్వంలో మా పోతే మా ఒక్కరి జీవితం అదే మాకు మేము పోరాడితే మా వెనకాలన్న జనరేషన్స్ బాగుపడతాయి సార్ ఒక్క విషయంలో ఆలోచించండి సార్ నేను యొక్క విషయం కోసం వచ్చా సార్ విజయవాడలో చదువుతున్నా వెళ్దాం పార్టీ ఆఫీస్కి వెళ్ ఇక్కడికి వెళ్దాం మన జిల్లాలో సమస్య మన జిల్లాలోనే చెప్తే తెలిసిద్ది చాలాసార్లు సార్ మంగళగిరి పార్టీ ఆఫీస్కి మా మండలంలో ఉంటూ కార్య కార్యకర్తగా పనిచేసుకుంటూ అందరినీ సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ మా పాలకొన్న నియోజకవర్లు ఎవరు ఇన్ఛార్జ్ లేరు సార్ ఎస్టీ కాన్స్టిట్యూషను కానీ యువకులందరం ఒకే ఆలోచన మీదకి వచ్చాం మనం చదువుతున్నాం ఒక ఆలోచన చేద్దాం ముందు మనం ఐక్యత ఐక్యతకుండి మనం ఒక పోరాటం చేద్దాం అనగా పోరాటం చేస్తూ ఉన్నాం సార్ నిజం చెప్తున్నా సార్ నేను వచ్చి టూ డేస్ అయింది సార్ ఏ రోజు అవకాశం వచ్చిద్దాం మనం మాట్లాడదాం మన సమస్యను బయటికి తీసుకెళ్దాం అని చెప్పి చూస్తూ ఉన్నా సార్ ఈరోజు వచ్చింది సార్ నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు కూడా మేము ఏ రోజు ఎగ్గొట్టలేదు సార్ కానీ రాజకీయంగా మా సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు నేను వచ్చాను సార్ మా కాలేజీలో ఆప్షన్ తీసుకోవడానికి ఒక ఈ జనవరి పన్నెండున మా భవిష్యత్తు మా కళ్ళ ముందర కనిపిస్తుందని మేము ఆశిస్తున్నాం సార్ దానికోసం మేము ఖచ్చితంగా పోరాడతాం నిజం చెప్తున్నా సార్ మా అమ్మ నాన్న కూడా ఈరోజు రెడీగా ఉన్నారు జనసేన పార్టీకి ఓటేయడానికి అదే రెండు వేల పంతొమ్మిదిలో నా కళ్ళ ముందలే వైఎస్ఆర్ పార్టీ రెండు వేల రూపాయలు ఇచ్చింది సార్ మా అమ్మకి ఏంటమ్మా నువ్వు రెండు వేల రూపాయలు తీసుకొని ఓటేస్తున్నావు అంటే నాన్న నువ్వు కష్టపడు కష్టపడితే ఆ రెండు వేల రూపాయలు ఎలా వస్తాయో తెలిసిద్ది అన్నా సార్ అదే మా అమ్మ నాన్నలకు మోటివేషన్ చేస్తూ వస్తే పంచాయతీ ఎలక్షన్లప్పుడు నేను వార్డ్ నెంబర్గా వేయాల్సింది కానీ నా రెగ్యులర్ పరీక్షలు కరెక్ట్ ఆ టైంలోనే పడ్డాయి పడితే ఆ మా అమ్మ నన్ను నన్ను అడిగారు నాన్న ఏం చేద్దాం అని చెంటే మేము దాదాపు ఒక డెబ్భై ఓట్లు ఉంటాయి సార్ నూటలుగా ఉండిపోదాం అక్కడ మా ఊర్లో ఎలా అండి సార్ టీడీపీ వైఎస్ఆర్ ఇప్పుడు మేము లేచిన యువత జనసేన అయితే ఎలా జరిగింది టీడీపీ పూర్తి చచ్చిపోయింది వైఎస్ఆర్ వాళ్ళు కొట్టుకు చచ్చి ఆలిద్రాబాద్ డివైడ్ అయిపోయారు నా వర్గం అంటే నా వర్గం అని వాళ్ళకి లాస్ట్కి అంటే జనసేన దిక్కు జనసేన ఎటు ఓట్లేస్తే అటు మేము గెలుస్తామని వాళ్ళు వచ్చారు సార్ మేము ఒకటే చెప్పాం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పార్టీలతో సంబంధం లేదు మన గ్రామ అభివృద్ధి మాకు కావాలి ఏం చేద్దాం అని అంటే లక్ష రూపాయలు పట్టుకొని వచ్చారు సార్ రెండు వేల రూపాయలు మా అమ్మకి ఇచ్చి ఆ రోజు మా అమ్మకున్న మా అమ్మ ఓటు ఈరోజు లక్ష రూపాయలు వస్తే మగమ్మే చెప్పాడు మా తాతయ్య ఏ నువ్వేంటారు లక్ష రూపాయలు మాకు ఇచ్చేది పది మంది పదివేలు తీస్తే లక్ష అవుతాయి నిజంగా సార్ మేము పవన్ కళ్యాణ్ నమ్ముకొని మా ఊరిలో మా అమ్మ నాన్ను ఇన్స్పైర్ ఇన్స్పైరం చేశాను నాకు పంచాయతీ ఎలక్షన్లు నేను లేను నా పరీక్షలు రాసుకుంటా ఉన్నా చాలా భయం వేసింది పొరపాటున వాళ్ళు గెలిస్తే ఊర్లో మేము బతకలేము సార్ ఎందుకంటే మా అమ్మ నాన్న వలస కూలీ ఈ రోజుకి కూడా హైదరాబాద్లో ఉన్నారు మా తాత మా నాన్నమ్మ మమ్మల్ని చూసుకుంటారు సార్ ఆ రోజు నేను భయపడ్డా ఇటు ఎగ్జామ్స్ అటు చూస్తే ఎలక్షన్లు రాజకీయంగా ఉన్నాం మల్టీ టాలెంటెడ్ ఒక పక్క ఎడ్యుకేషన్ చూసుకోవాలి ఒక పక్క మా ఊరు అభివృద్ధి చూసుకోవాలి ఏం చేస్తారో ఏం చేస్తారో అన్న భయం నేను లేను వీళ్ళు నిజంగా అమ్ముడు పోతారు లక్ష రూపాయలు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది సార్ మేము ఈ వార్డు నెంబర్ అయితే ఏమన్నాం మాకు వార్డు నెంబర్ యాకింగ్ ఇచ్చేయండి మీకు మాకు న వాళ్ళు వైఎస్ఆర్ రెండు పక్కల సర్పంచ్లు నుంచి ఉన్నారు సార్ మీకు మాకు నచ్చినోడికి వేసుకుంటాం మేము చెప్పాం మాకు నచ్చినోడికి వేసుకుంటాం వార్డు మెంబర్ యాకింగ్ అంటే మేము ఏదో సార్ వాళ్ళకు తప్పుడు మాట అన్నారు చెప్పకూడదు ఇప్పుడు మీకెందుకు ఆ గొర్రెలు కాసుకునే రాజకీయం చేస్తారు అన్నారు సార్ ఓకేలే అన్నావు ఆ రోజు మా తాతగాని ఎవరు కానీ తలదించుకొని వెళ్ళిపోయారు సార్ పంచాయతీ ఎలక్షన్లు ఉప్పుడు వార్డ్ నెంబర్ యాకంగా అడిగితే ఇవ్వనుడు మేము మంచి క్యాండిడేట్ ఎవరో చూసుకొని గెలిపించుకున్నాం వాళ్ళు గెలిచిన మరుక్షణం ఫోన్ చేశారు ఏంటో తెలుసా ఓపె సర్పంచ్ మీరు తీసుకోండి గ్రామ అభివృద్ధికి మీరు అంటే మేము ఒకటే చెప్పాం నువ్వే పదవులు వేస్తావనో మేమైతే తీసుకోలేదు ఒక కమిట్మెంట్ లెటర్ రాసాం సార్ మా మా ఊర్లో శ్మశానం లేదు పొరపాటున కానీ పంటలు పండించే టైంలో ఎవరైనా చనిపోతే పొలం గట్లు పోయినా శవం సార్ నాలుగు పక్కన మొయ్యాలి గట్టేమో ఒక పక్క ఉంటుంది ఎలా మోస్తాం సార్ అయితే అలా గెలుచుకొని జనసేన పార్టీని ఆదర్శంగా తీసుకొని ఊర్లో తాగునీరు లేతే బోర్ వేయించుకోగలిగాం అదే సర్పంచ్ చేత అదే సర్పంచ్ చేత కొండ ప్రాంతానికి పశువుల మీదకి వెళ్ళడానికి దారి లేదంటే మన్ మన్నుతో రోడ్డు వేయించుకున్నాం అయితే మా దరిద్రం కొలది జగన్ వచ్చి పాపం వాళ్ళ సర్పంచులకైనా పంచాయతీ మీద ఇచ్చి ఉంటే మేము అనుకున్నాం జరుగును వాడు ఇవ్వలేదు పాపం వాళ్ళు గెలిచినా సరే వాళ్ళు ఒక్కడే చెప్తున్నారు సార్ అరే బాబు ఓడిపోయినాడే శుభ్రంగా ఉన్నాడు గెలిచినాడో దరిద్రం అయిపోయాడు అంటున్నారు సార్ ఇది గ్రౌండ్ రిజల్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత మంచి అవకాశం ఇచ్చారు